సరే, కొన్ని సందర్భాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో గొడవ పడుతుంటారు పేషెంట్స్, అంటే ట్రీట్మెంట్ కోసం వచ్చి మాకు ఇంత ఖర్చు అయింది అంత ఖర్చు అయింది, లేకపోతే వసతులు సరిగా లేకపోవడము, ఇలాంటి సందర్భాలు మీకు ఏమైనా ఎదురయ్యాయా? అంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు, తర్వాత గొడవలు పడుతుంటారు, ఒక ఇలాంటి సందర్భాలు ఎదురైతే మాతో వివరించండి. అలాగే ఇలాంటి చర్యలను అరికట్టాలంటే ఏం చేయాలి కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు? చాలా మంచి ప్రశ్న అడిగారు రవి గారు. ఇవి సహజంగా మనం ప్రైవేట్ హాస్పిటల్ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటామండి. బేసిక్గా మెయిన్ రీజన్ అంటే ఒక పేషెంట్ గొడవ పడడము, గొడవ పడడం అనేది ఒక సింగిల్ యాక్టివిటీకి అవుట్కమ్ కాదండి. గొడవ పడడం అనేది ఇట్స్ ఎ క్యుములేటివ్ డ్యామేజ్, ఒక పర్టికులర్ స్టేజ్లో అది ట్రిగ్గర్ అయిపోయి అది గొడవగా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ ఐసీయూలో ఉన్నారనుకోండి. సో ఇప్పుడు ఐసీయూలో పేషెంట్ కనుక ఉండేది ఉంటే మనం పేషెంట్ కండిషన్ని జనరల్గా టైం టు టైం అప్డేట్ చేస్తూ ఉంటాం పేషెంట్ అటెండెంట్కి. పేషెంట్ అటెండెంట్కి మనం టైం టు టైం కండిషన్ అప్డేట్ చేయడము ఒకవేళ కనుక కాకపోతే అప్పుడు ఒక డిస్పారిటీ వస్తుంది, అంటే అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ పేషెంట్ అటెండెంట్కి వస్తుంది. జనరల్గా మనం ఒక పేషెంట్ కనుక ఐసీయూలో ఉన్నట్టయితే మనం విజిటింగ్ అవర్స్ ఏ హాస్పిటల్లోనైనా ఒక 2 టైమ్స్ ఉంటుంది. మార్నింగ్ ఒక 2 అవర్స్ అలో చేస్తాం, ఈవినింగ్ ఒక 2 అవర్స్. అందులో మనం యావరేజ్గా తీసుకున్నట్టయితే ఒక పేషెంట్ను చూడడానికి మార్నింగ్ ఒక 5 to 10 మినిట్స్, ఈవినింగ్ ఒక 5 to 10 మినిట్స్ జనరల్గా మనం సమయాన్ని కేటాయిస్తాం. సో ఈ సమయంలో అంటే ఒక 24 అవర్స్ సమయంలో మనం ఒక అటెండెంట్ని పేషెంట్ని చూడడానికి ఒక 10 నిమిషాలు మనం అలో చేస్తాం. మిగతా 24 అవర్స్లో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి మల్టిపుల్ వేస్లో ఆలోచించడం అనేది జరుగుతుంది. సో అక్కడే ఎప్పుడైతే పేషెంట్ క్రిటికల్గా ఉంటారో మనం దానిని పరిగణలోకి తీసుకొని మార్నింగు, మధ్యాహ్నము, సాయంత్రము క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ కానివ్వండి, లేదా ఒక స్పెషాలిటీ ప్రైమరీ కన్సల్టెంట్ కానివ్వండి, పేషెంట్ యొక్క కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మ్యాక్సిమం మనకి ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేది తొలగిపోతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పేషెంట్ అడ్మిషన్ అయిన రోజు ఒక అటెండెన్స్ ఉంటారు, తర్వాత రోజు, అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పేషెంట్ అటెండెన్స్ ఉండడం కూడా జరుగుతుంది. ఇదెలా ఉంటుందంటే నిన్న మనం పేషెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంతమంది అటెండెన్స్ ఉంటారు, వాళ్ళకి మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈరోజు వచ్చేసి కొత్త అటెండెన్స్ వస్తారు, అంటే వాళ్ళకి మళ్ళీ కంటిన్యూటీ అనేది పోతుంది. ఈ ఎప్పుడైతే కంటిన్యూటీ అనేది పోతుందో మళ్ళీ మనం ఈరోజు కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకి అది అర్థం కాదు. ఈ అర్థం కానప్పుడు ఏంటంటే వాళ్ళు దాన్ని వేరే విధంగా తీసుకెళ్లిపోవడం. ఇప్పుడు చాలా మట్టుకు చుట్టాలు వస్తుంటారు, మధ్య మధ్యలో చుట్టాలు వచ్చి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయమని అవును చెప్తుంటారు కండిషన్. అవును, వాస్తవం. సో ఇలాంటి టైంలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి మనం కంటిన్యూటీలో నిన్న మనం ఏం చెప్పామో వాళ్ళకి అర్థం కాదు. ఈరోజు చెప్పిన దానికి వాళ్ళు వెంటనే ఒకసారి బయటకు వెళ్తారు, గూగుల్లో కొడతారు, గూగుల్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది, కానీ దాన్ని వివరించే అంత నాలెడ్జ్ చదివే వాళ్ళకి ఉండకపోవచ్చు. ఒక పర్టికులర్ పదం గురించి ఉంటే ఆ పదం ఎందుకు, అంటే ఆ డిసీజ్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, దానికి అదర్ డయాగ్నోస్టిక్ ప్రొవిజన్స్ ఏంటి, ట్రీట్మెంట్కి ఆప్షన్స్ ఏంటి అనేది మనకి అన్నీ అందులో ఉన్నవి మనకి అర్థం కాకపోవచ్చు వాళ్ళకి. సో ఇలాంటి ధోరణిలో అది ఎప్పుడైతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ డ్యూరింగ్ ది హాస్పిటలైజేషన్ ఒక పర్టికులర్ పాయింట్లో ట్రిగర్ అవుతుంది. సో ఆ పర్టికులర్ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి, మేబీ ఎండ్ స్టేజ్లో పేషెంట్ బాగా చేయకుండా చనిపోవడమే కావచ్చు, లేదా డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్లో డిఫరెంట్ విధంగా బిల్స్ వేయడము. ఈ లాస్ట్ మినిట్లో ఏంటవుతుందంటే ఇవన్నీ ట్రిగర్ అయిపోతాయి. ట్రిగర్ అయిపోయి వాళ్ళు పేషెంట్తో అప్పటి వరకు ఉన్న అటెండెన్స్ కొంతమంది ఉంటారు, లాస్ట్ మినిట్లో ఇంకొంతమంది వాళ్ళకి కలిసిపోయి దీన్ని డిఫరెంట్ విధంగా పొట్టి చేయడం జరుగుతుంది. అంటే ఇలాంటి సంఘటనని ఏ హాస్పిటల్ అయినా సమర్థవంతంగా ఎలా ఎన్నుకుంటారంటే కంటిన్యూస్ కౌన్సిలింగ్ చేయడము, ఒకే సేమ్ అంటే పేషెంట్కి క్లోజ్ కిత్ అండ్ కిన్, అంటే వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్, పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ చిల్డ్రన్స్ కానివ్వండి, సిబ్లింగ్స్ కానివ్వండి, వాళ్ళని మనం మెయిన్గా హాస్పిటల్లో ఉండడానికి పెడతాం. ఇలా అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వన్ పేషెంట్ ఆఫ్ అటెండర్, జనరల్గా కూడా వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఒక డాక్టర్, ఒక పేషెంట్ అటెండర్. అంటే ఇప్పుడు మీరు ఈ గొడవలకి
నాందిపల్లికి వచ్చాడు. ఒకటి ఏంటంటే ఒక డాక్టర్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పలేమండి, ఎందుకంటే కొన్నిసార్లు కొన్నిసార్లు ఏంటంటే పేషెంట్కి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లో ఉంటారు. ఆ టైంలో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. క్రిటికల్ కేర్ డాక్టర్తో పాటు ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ డాక్టర్ మాట్లాడతారు, ఇంకా జీర్ణకోశ వ్యాధుల గురించి ఆ మెడికల్ గ్యాస్ట్రో డాక్టర్ మాట్లాడతారు. అదే పేషెంట్కి లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, పల్మనాలజిస్ట్ మాట్లాడతారు. అంటే హాస్పిటల్ సైడ్ నుండి వెళ్ళి ఏ స్పెషలిస్ట్ డాక్టర్ మాట్లాడినా వారందరూ ఒకే పేజ్ పైన ఉంటారు మాక్సిమం మెజారిటీ హాస్పిటల్లో. అవును, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అటెండెన్స్ని అంటే ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ముందు నుండి ఉన్నవారు ఉండాలి, వారితో పాటు వాళ్ళ ఇంకా తెలిసిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఉన్నా పర్లేదు. కానీ మనకి మెయిన్గా ఏంటంటే ఆ ప్రోగ్నోసిస్ని అర్థం చేసుకోవడానికి కంటిన్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రక్రియల ద్వారా మనం సాధ్యమైనంత వరకు ఇలాంటి గొడవల్ని అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ని మనం క్లియర్ చేస్తూ ముందుకెళ్ళచ్చు. ఈ పద్ధతుల ద్వారా మనం ఇష్యూస్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఓకే సార్, చాలా బాగా చెప్పారు సార్. చూశారు కదా వ్యూవర్స్, అసలు హాస్పిటల్లో పేషెంట్ అడ్మిట్ అయిన తర్వాత గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందిలో, అలాంటి గొడవల్ని ఎలా ఆపాలి లేకపోతే ఎలా పేషెంట్ అటెండర్స్కి కౌన్సిలింగ్ ఇవ్వాలని చాలా బాగా వివరించారు శ్రీకాంత్ గారు. అసలు గొడవలకి నాంది ఏంటి, ఒకరు లేక ఇద్దరు అటెండర్స్ ఉంటే మంచిది అంటున్నారు శ్రీకాంత్ గారు. అంతకన్నా మించి చుట్టాలు అంటే గంటకొకరు వస్తుంటారు ఊళ్ళో నుంచి చుట్టాలు, వాళ్ళు ప్రతి ఒక్కరు గూగుల్లో సెర్చ్ చేసి ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది అలాంటి ట్రీట్మెంట్ ఉంది మీ దగ్గర ఇలా ఎందుకు లేదు అని విసిగించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఇలాంటివి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి డాక్టర్ గారికి మనం అడ్వైజెస్ ఇవ్వడము మంచిది కాదంటున్నారు డాక్టర్ శ్రీకాంత్ గారు. ఎందుకంటే సార్ చెప్పింది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి మనము ట్రీట్మెంట్ డాక్టర్స్కే అడ్వైజ్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్కి డైలమాలో ఉంటారు డాక్టర్స్. అంటే ఇది చేయాలా ఇది చేయండి అది చేయండి అంటే కొంతమంది పేషెంట్ అటెండర్సే వివరిస్తుంటారు అన్నమాట. అలా కాకుండా మీరు ఒక డాక్టర్ని నమ్మిన తర్వాత డాక్టర్ని కన్సల్టేషన్ అయిన తర్వాత ఆ డాక్టర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళ వ్యూలో వెళ్తే ఎలాంటి సమస్యలు ఉండవు అంటున్నారు శ్రీకాంత్ గారు. ఓకే నా వ్యూవర్స్, థ్యాంక్ యూ.